ఏమైందిరా ఫేషియల్ చేయించుకొస్తున్నాను. రే రే ఏమైందిరా నీకు మొహం అంతా క్యాలిక్యులేటర్ గుర్తులు వేసుకున్నావు? నేను బాగుతూనే ఉన్నాను, సమాధానం చెప్పే. ఏమైందిరా అసలు? పోలీసులు కొట్టారా? ఇది ఎవరు కొట్టారా? ఫ్రెండ్ రా నువ్వు, నువ్వు ఫ్రెండా? ఫ్రెండ్ లేకుండా మందు కొడతావురా? ద్రోహి ద్రోహి ద్రోహి. మావా ఇది చూడరా, ఎరక్ కొట్టించుకుని వచ్చిన వాడికి విదేశీ మందు ఇవ్వాలని ఫుల్ తెచ్చావే. నువ్వు మామూలు ఫ్రెండ్వి కాదు, మందు ఫ్రెండ్వి. మామా, పోలీసుల్ని తప్పించుకోవడానికి నువ్వు కళ్ళు లేనట్టు నటించావు. ఇంతలో అమ్మాయి వచ్చి నిజంగానే నీకు కళ్ళు లేవన్నదే ఏంటా కదా మామా? ఆ రోజు ఆ అమ్మాయిని అక్కడ చూశాక ఆ రోజు నుంచి ఆ గెటప్ కంటిన్యూ చేయాల్సి వచ్చిందిరా. రే అమ్మాయిలను పడేయడానికి ఎన్నో గెటప్లు ఉన్నాయి, నన్ను అడిగిన ఓ మంచి గెటప్ ఇచ్చేవాడిని కదరా, అవన్నీ వదిలేసి అందాలను చూడలేని అందుడు గెటప్ వేసేవేంటరా? మావా నువ్వు కూడా నాతో పాటే ఉండు, గెటప్ వేసుకోవాలా? హెల్ప్ చేయమంటారా? ఒకటే రా, నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకరా, నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి. ఈ రోజే మొదటి రోజు, దీనికే మొహానికి ఇన్ని ప్లాస్టర్లు అంటే కడ వరకు నీతో ప్రయాణం చేస్తే కన్ఫర్మ్గా ప్లాస్టిక్ సర్జరీ. ఏమైంది? ఏంటి నెత్తి మీద నాట్లేస్తున్నాడు? ఎక్స్క్యూజ్ మీ, నర్మదా? అయ్యో ఎలా గుర్తుపట్టారు? ఒక్కసారి ఒక వాయిస్ విన్నానంటే లైఫ్ లాంగ్ దాన్ని మర్చిపోను నేను. ఏంటండి ఇది, పౌడరు, ఆ హెయిర్ స్టైల్? ఏ నర్మదా, నేను అందంగా లేనా? అయ్యో ఆ మాట నేను అనలేదండి, చాలా బాగున్నారు. పోతే ప్యాంటు చొక్క కూడా వేసేదేమో. ఆ పర్లేదు దూపమ్మా, వాడికి ఎలా కనబడదులే. మీరెవరండి? నేను ఎవరా, నేనే కదా వీడి గిఫ్ట్ ఇచ్చింది. లిఫ్ట్ ఇచ్చింది. లిఫ్ట్ ఇచ్చిన వాడికి ఇంట్లో ఏం పని? ఏమండి మీరు నాకు లిఫ్ట్ ఇచ్చారు, మన ఇద్దరం క్లోజ్ అయిపోయాం. అలాగే డాడీయే కదా, మాట్లాడండి. మీకెలా తెలుసు? ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు. మామ చెప్తాడు, ఒక అమ్మాయికి తరచుగా ఫోన్ చేసేది ఇద్దరు వ్యక్తులు, ఒకటి బాయ్ ఫ్రెండ్, రెండు వాళ్ళ నాన్న. అమ్మాయి ఇంట్లో ఉంటే బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, అదే అమ్మాయి బయటకు వెళ్తే వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు. ఇప్పుడు మీరు ఇంట్లో లేరుగా, ఫోన్ ఎవరు చేసి డాడీ కదా చేశారు. నువ్వు స్టార్ట్ చేసి వదిలిపెట్టేస్తావు, నేను చచ్చి సంక నాకి క్లైమాక్స్ కి వచ్చేసరికి నువ్వు సరిదిద్దాలి. ఏంటిలా వదిలి వెళ్ళిపోతావు మామా? అదే అనుకుంటున్నా, ముఖం కడుక్కు వచ్చేయమంటావా? ఇల్లు ఉడిచి గిన్నెలు కడిగి బట్టలు ఉతికి ఆ తర్వాత డిన్నర్ రెడీ చేయి, వచ్చి తింటాను. మరి బాత్రూము? ఆ మర్చిపోయా, అది కూడా. వీడికి ఫ్రెండ్ అని అయ్యాక పిల్లల్ని మాత్రమే కనలేదు, దానికి ఆప్షన్ ఉంటే నాకు అయ్యేది అభర్షణం.